హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏందో మీకు ఈ యొక్క ఇమేజ్ చూడగానే అర్థమై ఉంటుంది. మన ప్రధాని గారు ఇటీవల కాలంలో లక్షద్వీప్కి విజిట్ చేయడం జరిగింది. లక్షద్వీప్ను ఈ యొక్క ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్, దాంతోపాటు కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ యొక్క లక్షద్వీప్ అనేది ఇంటర్నెట్లో టాప్ సెర్చింగ్ వర్డ్గా మారిందన్నమాట, మెయిన్గా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఈ సందర్భంలో దాంతోపాటు ఎట్ ద సేమ్ టైం మనకి మాల్దీవ్స్కి ఏదైతే కనుక సంబంధాలు కొద్దిగా చెడిపోతున్నటువంటి నేపథ్యంలో, మరి లక్షద్వీప్ అనేది మాల్దీవ్స్కి ప్రత్యామ్నాయమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్ కాబోతుందా అన్నటువంటి ఇష్యూ అనేది వస్తుంది. దాంతోపాటు అసలు మాల్దీవ్స్లో ఏం జరుగుతుంది, మాల్దీవ్స్లో ప్రభుత్వం చేంజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వం మన భారతదేశానికి ఎందుకు వ్యతిరేకంగా ఉంది, వాళ్ళ ప్రయారిటీస్ ఏ విధంగా ఉన్నాయి అని కూడా మనం డిస్కస్ చేస్తాం. మాల్దీవ్స్లో ప్రధానంగా ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంపెయిన్ నడుస్తుంది. ఎందుకు మన భారతదేశాన్ని ప్రత్యామ్నాయంగా మనం తీసుకొని వాళ్ళ వేరే దేశాలతోని ఏ దేశాలతోని వాళ్ళు ఎక్కువగా రిలేషన్స్ వాళ్ళు యొక్క ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో మనం ఒకసారి ట్రై చేద్దాం. సరే, ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు ఫస్ట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి వీడియో కాంపోనెంట్స్ ఎందుకు చూద్దాం. ఈ వీడియోలో మెయిన్గా మనం ఇది వార్తల్లో ఎందుకుంది అని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేసినటువంటి సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అన్న ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క లక్షద్వీప్ అనేది ఇండియాతో మెయిన్గా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఈ గవర్నెన్స్ సర్వీసులు ఇంప్రూవ్ అవుతాయి, డిజిటల్ లిటరసీ, ఈ కామర్స్ సర్వీసెస్ ఇలాంటివి ఇంప్రూవ్ అవుతాయి. ఈవెన్ మనము లక్షద్వీప్ని చాలా సస్టైనబుల్గా టూరిస్ట్ డెస్టినేషన్గా డెవలప్ చేసుకుంటే ఇది మనకి మాల్దీవ్స్కి ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ కవరత్తి ఐలాండ్ అనే దానికి వెళ్ళారు కాబట్టి దాని గురించి, అలానే లక్షద్వీప్ గురించి ఓవరాల్గా మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఇండియా మాల్దీవ్స్ రిలేషన్ గురించి, దాంతోపాటు ఈ యొక్క మాల్దీవ్స్లో ఇండియా అవుట్ అంటే భారతదేశానికి భారతదేశాన్ని మనం ప్రత్యామ్నాయంగా వేరే దేశాన్ని ఎంచుకోవాలన్నటువంటి ప్లాన్ ఎందుకు జరుగుతుంది, మాల్దీవ్స్లో మారినటువంటి రాజకీయ పరిస్థితులు, అలానే గతంలో మాల్దీవ్స్ కష్టకాలంలో ఉన్నప్పుడు భారతదేశం మాల్దీవ్స్కి ఏ విధంగా సహాయం చేసింది అన్నటువంటి పాయింట్ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవి ఈ వీడియోలో కంటెంట్స్. మరి మనకి సిలబస్ మ్యాపింగ్ చూసినట్టయితే కనుక ఈ కంటెంట్ అనేది మనకి ఐఆర్ జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఐఆర్కి రిలేటెడ్ అనమాట, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సరే, మనం లక్షద్వీప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. లక్షద్వీప్ అనేది మనకి కేరళకి వెస్ట్ సైడ్, ఇది మనకి వెస్టర్న్ కోస్ట్ నుంచి మన భారతదేశానికి వెస్ట్ కోస్ట్లో అరేబియా సీలో యొక్క లక్షద్వీప్ అనేది ఉంది. లక్షద్వీప్లో నుంచి మనకి లక్షద్వీప్లో సౌత్ మోస్ట్ ఐలాండ్ ఏంటంటే మినీకాయ్. లక్షద్వీప్ క్యాపిటల్ కవరత్తి. కవరత్తి అనేది మన భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఐలాండ్. ఈవెన్ మనం స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్లో కూడా కవరత్తిని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. కవరత్తికి దగ్గరగా ఉన్నటువంటి ఇంకొన్ని ఐలాండ్స్ ఏంటంటే ఆండ్రోట్. ఓవరాల్గా మనకి ఈ యొక్క లక్షద్వీప్లో 10 ఐలాండ్స్, 10 దీవులలో ఈ యొక్క జనావాసంగా ఉన్నాయి. ఇందులో మెయిన్గా ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉన్నటువంటి అంశం అన్నమాట. ఇది లక్షద్వీప్కి సంబంధించినటువంటి అంశం. సరే, ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే లక్షద్వీప్ అనేది ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. లక్షద్వీప్ యొక్క యూటీకి సొంతంగా హైకోర్టు లేదు, వాళ్ళకి వాళ్ళు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తారు, ఓకే, ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. సరే, వైట్ ఈస్ ఇన్ న్యూస్, లక్షద్వీప్ అనేది మోస్ట్ సెర్చ్డ్ వర్డ్గా ఉంది మనకి ఫర్ లాస్ట్ 2 డేస్, ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ వల్ల. ఈవెన్ అది మాల్దీవ్స్ని కూడా ఓవర్టేక్ చేసింది టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, ఆ టూరిజం ప్యాకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, మన ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి అక్కడ ఇనాగ్రేట్ చేసినటువంటి లేదా అసోసియేట్ అయినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఏమున్నాయి, డెవలప్మెంటల్ వర్క్స్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు దీన్ని, కొచ్చి లక్షద్వీప్ ఐలాండ్స్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్, అంటే ఇది ఆల్రెడీ వర్క్ అయిపోయింది, దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అలానే కొన్ని ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. దేనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు, అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి, అలానే కొన్ని మోడర్న్ అంగన్వాడీ సెంటర్స్, ఓకే, మోడర్న్ అంగన్వాడీ సెంటర్స్ని కూడా ఈ ప్రాంతంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క విజిట్ అంటే డెవలప్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, మన సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ, దీనివల్ల ఏమవుతుంది, నేను మీకు ఇందాక చెప్పినట్టు లక్షద్వీప్కి ఇండియాకి కనెక్టివిటీ అనేది, మెయిన్ ల్యాండ్ ఇండియాకి కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ మోర్ దాన్ అరౌండ్ 1150 crores. దీనివల్ల అక్కడ మనకి ఈ గవర్నెన్స్ కానీ, డిజిటల్ లిటరసీ కానీ, అండ్ డిజిటల్ ఈ కామర్స్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ కరెన్సీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ ఇస్తుంది ప్రధానంగా ఎక్కడి నుంచి మనకు వస్తుంది, యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్. ఈ ఫండ్ అనేది ఏ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. మరి ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎవరు, బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ అనేది మనకి పిఎస్యు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. మరి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనేది అంటే ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఈ యొక్క స్టేట్ రాజ్యం అన్న డెఫినేషన్లోకి వస్తుందా లేదా, ఆర్టికల్ 12 ప్రకారం మీ కమెంట్ చెప్పండి ఆన్సర్స్లో, ఓకే, ఇంక్లూడ్ చేయండి కమెంట్స్లో మీ ఆన్సర్ ఇంక్లూడ్ చేయండి. సరే, కవరత్తి ఐలాండ్స్,
కవర్తి ఐలాండ్ అనేది లక్షద్వీప్కి క్యాపిటల్. దాంతోపాటు ఈ కవర్తి ఐలాండ్ అనేది మనకి దీనికి వెస్ట్రన్ డైరెక్షన్లో అగత్తి ఐలాండ్ అండ్ ఆండ్రోట్ ఐలాండ్ ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంది. అరౌండ్ మన కేరళ నుంచి 360 కిలోమీటర్స్ ఆఫ్ ద కోస్ట్ ఉంది మనకి. అండ్ దీన్ని మనం భారతదేశ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో ఒక సిటీగా దీన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లక్షద్వీప్. లక్షద్వీప్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ 36 ఉన్నాయి. 36లో కేవలం 10 మాత్రమే హ్యాబిటబుల్, 10 ఐలాండ్స్లో మాత్రమే ఈ యొక్క జనావాసంగా ఉందన్నమాట. ఇది యూనియన్ టెరిటరీగా 1956లో డిక్లేర్ చేయడం జరిగింది. లక్షద్వీప్లో ప్రధానంగా 12 అటోల్స్. అటోల్ అంటే ఏం లేదు, ఈ యొక్క ఏవైతే కనుక కోరల్ రీఫ్స్ ఏవైతే సర్క్యులర్గా ఫ్రేమ్ అయి ఉంటో దాన్ని మనం అటోల్ అంటాం. 12 అటోల్స్, 3 కోరల్ రీఫ్స్, అలానే 5 సబ్మర్జ్డ్ బ్యాంక్స్, 10 ఇన్హాబిటెడ్ ఐలాండ్స్. ఇది ఈ యొక్క లక్షద్వీప్ యొక్క జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత లక్షద్వీప్లో మెయిన్ ఐలాండ్ ఏంది, మినీకాయ్ ప్రిన్సిపల్ ఐలాండ్. ఓకే, క్యాపిటల్ కవర్తి అయినప్పటికీ కూడా ఫోనా అండ్ ఫ్లారా. ఇక్కడ ప్రధానంగా కమర్షియల్ క్రాప్స్ అంటే ఈ యొక్క వాణిజ్య పంటలు, ఈ యొక్క అంటే ప్రజలు వాణిజ్య అవసరాల కోసం ఎక్కువగా డిపెండ్ అయ్యేది కోకోనట్, దాంతోపాటు తెంగ. అలానే ఇక్కడ ఉన్నటువంటి సీ గ్రాస్, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సీ గ్రాస్ వల్ల ఈ యొక్క లక్షద్వీప్లో మృతికా క్రమక్షయం అంటే సాయిల్ ఎరోజన్ అనేది జరగట్లేదు అనమాట. ఏవవి మనకి తలాసియా హెంప్రిచిన్, అలానే సీమోడోసియా ఐసో సిఫోలియా, ఈ రెండింటి వల్ల మనకి సాయిల్ ఎరోజన్ తగ్గుతుంది. అక్కడ ప్రధానమైనటువంటి కల్చరల్ ఫామ్స్లో అంటే డ్యాన్స్ ఫామ్ మెయిన్గా కొల్కాలి, దాంతోపాటు పరిచకాలి ప్రధానంగా లక్షద్వీప్ మొత్తం. అలానే మన కవర్తి ప్రాంతంలో మెయిన్గా లావా అనేటువంటిది, కవర్తి సారీ మినీకాయ్ ప్రాంతంలో. ఇది ఆ ప్రాంతం యొక్క కల్చరల్ ఆస్పెక్ట్. సరే, మరి ఈ యొక్క లక్షద్వీప్ సంబంధ లక్షద్వీప్లో ఉన్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దృష్ట్యా ఇప్పుడు ప్రధానంగా ఇది మనకి ఏ కంట్రీతో ఉన్నటువంటి సంబంధాలని అట్రాక్ట్ చేస్తుంది, ఇండియా మాల్దీవ్స్. మన మాల్దీవ్స్ చూసినట్టయితే కనుక మాల్దీవ్స్ ప్రధానంగా ఈక్వటార్కి నార్త్ రీజియన్లో ఉంది, అంటే ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ఈ యొక్క మాల్దీవ్స్ అనేది భూమి అంటే న్యాచురల్ సాయిల్ పైన లేదు, ఇదంతా కూడా కోరల్ రీఫ్స్ పైన ఉంది. అంటే వీళ్ళకి న్యాచురల్గా వాటర్ అవైలబిలిటీ లేదు. వీళ్ళ సముద్ర వాటర్ని వీళ్ళ యొక్క రివర్స్ ఆస్మోసిస్ ద్వారా మంచినట్టుగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి క్యాపిటల్ మాలై. ఇది మనకి టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మాల్దీవ్స్కి మెయిన్ రెవెన్యూ వచ్చేసి టూరిజం అనమాట. ఓకే, సరే, మాల్దీవ్స్లో ఇటీవల జరుగుతున్నటువంటి అంశం ఏంది, మాల్దీవ్స్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది. అది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం అనమాట. నూతన దేశాధినాధి ప్రెసిడెంట్గా ఎన్నికైంది ఎవరు, మహమ్మద్ మిజీ. ఇతను యొక్క మాల్దీవ్స్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన తర్వాత నార్మల్గా వచ్చే ట్రెడిషన్ ఏంటంటే ఎవరైతే కనుక మాల్దీవ్స్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవుతారో జనరల్గా వాళ్ళు ఫస్ట్ విజిట్ చేసేటువంటి కంట్రీ ఏంటంటే ఇండియా. ఈసారి ఫర్ ఎ చేంజ్ డిఫరెన్స్గా వాళ్ళు ఇండియా విజిట్ చేయకుండా ఈ యొక్క వేరే దేశాన్ని చూజ్ చేసుకున్నారు. అదేంటంటే టర్కీ. ఈ మధ్య టర్కీ అనేది చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ తీసుకుంటుంది. ఎందుకంటే టర్కీ తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఆఫ్ఘనిస్తాన్లో పెంచుకుంది, బంగ్లాదేశ్లో పెంచుకుంది, అగైన్ ఇప్పుడు మాల్దీవ్స్లో కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఇస్లామిక్ ప్రజానీకం ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో ఆ దేశాలలో వాళ్ళకి న్యాచురల్గా ప్రపంచంలో వాళ్ళ లీడర్గా టర్కీ ఎదగాలనుకుంటుంది. మరి ఎవరికి ఫస్ట్ థ్రెట్, సౌదీ అరేబియా యుఏఈకి థ్రెట్. కాబట్టి టర్కీని మన ప్రాంతంలో నిలువరించాలంటే మనం ఎవరి హెల్ప్ తీసుకోవాలి, సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ యొక్క హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలానే రీసెంట్గా మనకి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అని జరిగింది. అంటే ఈ కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ దేనికి సంబంధించింది, ఈ యొక్క హిందూ మహాసముద్రంలో మనం భద్రతను ఎలా మెయింటైన్ చేయాలి, సెక్యూరిటీ బీఫింగ్ అప్ అనమాట, దానికి సంబంధించినటువంటి గ్రూప్. ఈ గ్రూప్లో ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్ ఉన్నాయి. మాల్దీవ్స్ ఈ మీటింగ్ కూడా స్కిప్ చేసింది, ఈ మీటింగ్కి రాలేదు. దాంతోపాటు మాల్దీవ్స్ ప్రధానంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇండియా ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో, వాళ్ళ ఫారిన్ పాలసీలో భారత్కి మొదటగా ప్రాధాన్యం ఇవ్వాలి అన్నటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము చేంజ్ చేసుకుంటామని చెప్పేసి మాల్దీవ్ ప్రకటించింది. దాంతోపాటు భారతదేశంతోని అంటే నెక్స్ట్ రెన్యూ చేసుకోవాల్సినటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు మనకి హైడ్రాలజీ అగ్రిమెంట్, భారతదేశంతోని హైడ్రోగ్రఫీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము రెన్యూ చేసుకుంటలేమన్నారు. ఓకే, మరి దీనికి ఇండియా రియాక్షన్ ఏంది, ఇండియా రియాక్షన్ ఏంటంటే మేము మాల్దీవ్స్కి గతంలో ఏదైతే ప్రామిస్ చేసినామో అభివృద్ధి కోసం అని చెప్పేసి అందులో మేము ఎటువంటి డోకా ఉండదు, అంటే మేము ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఇస్తాము. దాంతోపాటు ఈ యొక్క మాల్దీవ్స్లో చైనా తన యొక్క నేవీ బేస్ని ఏర్పాటు చేసుకుంటుందేమో అన్నటువంటి డౌట్ ఉంది మాకు. అండ్ అలానే మేము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఇనిషియల్గా ఎలాంటి రిమార్క్స్ ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం చెప్పింది. మరి మాల్దీవ్స్ టఫ్ టైంలో ఉన్నప్పుడు, విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు గతంలో భారత్ ఏ విధంగా హెల్ప్ చేసింది, ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా. అప్పుడు మనకి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, మాల్దీవ్స్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మాల్దీవ్స్ ప్రభుత్వం పైన తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు మాల్దీవ్స్ని కాపాడింది ఏమంటే భారతదేశం. అప్పుడు అది మనకు జరిగింది
సో ఈ యొక్క ఆపరేషన్ క్యాక్టస్ 1988. ఓకే, మన భారతదేశం ఎప్పుడైనా సరే ఏదైనా దేశం అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఏదైనా దేశం ప్రభుత్వంపైన అంటే దాడి జరిపినప్పుడు ఆ దేశానికి సహాయం చేయడానికి మన భారతదేశం ఎప్పుడు కూడా ముందుంటుంది అనేది మన ఫారిన్ పాలసీలో క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే, కాకపోతే ఒక దేశం యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్లో మాత్రం మనం జోక్యం చేసుకోం, ఎందుకంటే అలా జోక్యం చేసుకోవడం వల్ల మనకు శ్రీలంక విషయంలో చాలా పెద్ద ఇబ్బంది ఎదురైంది. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ నీర్, అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫెయిల్ అవ్వడం వల్ల మనం వాళ్ళకు వాటర్ బాటిల్డ్ వాటర్ హెల్ప్ చేసాం, దాని పేరు ఆపరేషన్ నీర్. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యొక్క హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్స్ C-17 Globemaster 3 అండ్ Globemaster 276, దీని ద్వారా మనం హెల్ప్ చేయడం జరిగింది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఆపరేషన్ సంజీవని ద్వారా కూడా మనం ఈ యొక్క కోవిడ్కి రిలేటెడ్ డ్రగ్స్ని మనం ఓకే ఈ యొక్క మాల్దీవ్స్ లాంటి దేశాలకి సప్లై చేసినాం అన్నమాట. మరి వే ఫార్వర్డ్ ఏంది, మన మాల్దీవ్స్లో ఉన్నటువంటి లోకల్ రాజకీయ పార్టీలతో కూడా మనం ఇంటరాక్షన్ కొనసాగించాలి, ఎందుకంటే మాల్దీవ్స్లో ఏ రాజకీయ పార్టీ ఎప్పుడొస్తే ఆ వచ్చినటువంటి రిజల్ట్ వల్ల మన భారతదేశంతో ఉన్నటువంటి రిలేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలానే టర్కీని నిర్వహించడానికి మనం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ మన భారత్కి నేషనల్ ఫ్రెండ్లీ అయినటువంటి సౌదీ అరేబియా, UAE వాటిని కలుపుకొని కూడా మనం టర్కీని కౌంటర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది మనం ఓవరాల్గా మన ఫ్యూచర్లో చేయాల్సినటువంటి పని. దాంతోపాటు పుదుచ్చేరిని మనం ఏదో మాల్దీవ్స్కి ఆల్టర్నేటివ్గా చాలా హడావిడిగా డెవలప్ చేయకుండా సస్టైనబుల్గా మనం ఎంత మట్టుకు పుదుచ్చేరిని డెవలప్ లక్షద్వీప్ని ఎంత మట్టుకు డెవలప్ చేయగలుగుతామో అంత మట్టుకు మాత్రమే సస్టైనబుల్ మేనర్లో దాన్ని టూరిజంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్నటి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ బార్డర్స్ రెడ్ సీ, రెడ్ సీకి బార్డర్గా ఉన్నటువంటి కంట్రీస్ ఏంది? ఇరాక్ ఉందా? ఇరాక్ లేదు. ఇరాన్ లేదు. మిగతా మూడు కంట్రీస్ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 245. ఓకే, 245. సరే, నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కవర్తి ఐలాండ్స్. కవర్తి ఐలాండ్కి సంబంధించి ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకసారి చెక్ చేయండి, ఇందులో ఏది రైటో ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, హైలైట్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ విత్ రిఫరెన్స్ టు స్టెబిలిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఇండియన్ ఓషన్ రీజియన్లో స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని మీరు భావిస్తున్నారు? సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, ఇక మన ప్రధాని గారు లక్షద్వీప్ టూర్, లక్షద్వీప్లో జరిగినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్, అలానే ఇది మాల్దీవ్స్ని దృష్టిని ఏ విధంగా ఆకర్షించింది, ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు రీసెంట్గా ఎలాంటి చేంజెస్కి ఓకే చేంజెస్ జరుగుతున్నాయి, ఇండియా అవుట్ అన్నటువంటి ప్లాన్ ఏ విధంగా జరుగుతుంది, గతంలో మనం మాల్దీవ్స్కి ఎలాంటి సహాయం చేసినాం అన్నటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఇండియా మన ఇండియా అలానే లక్షద్వీప్ దాంతోపాటు మాల్దీవ్స్ సంబంధించినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ.